రెచ్చగొట్టాలి అన్న ఆలోచనతో అడుగులు వేస్తా ఉన్నారు. ప్రతిరోజు అబద్ధాలు చెప్తారు, ప్రతిరోజు మోసాలు చేస్తారు. మీటింగులు పెడితే ఆ మీటింగులలో ఇష్టం వచ్చినట్టుగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారు. చివరకు 47 మంది పోలీసులను మొన్నైతే బాధ అనిపించింది నాకైతే, ఎందుకు ఇలాంటి రాక్షసులకు సెక్యూరిటీ ఇవ్వాలి అనిపించింది నాకైతే. కేవలం రెచ్చగొట్టాలి, రెచ్చగొట్టి అంగళ్ళు అని ఒకచోట తానే స్వయంగా రెచ్చగొట్టి గొడవలు చేయించి మళ్ళీ పుంగనూరులో ఆ రూటుకు పర్మిషన్ తీసుకొని, ఆ రూటుకు ఏదైతే రూట్లో పర్మిషన్ తీసుకున్నాడో ఆ రూట్లో పోకుండా పుంగనూరుకు వచ్చి వేరే రూట్లోకి పోవాలి అని ప్రయత్నం. ఆ వేరే రూట్లో అప్పుడే పోలీసులు అక్కడ మీ రూట్లో, ఈ రూట్లో నువ్వు అడగలేదు పర్మిషను, మేము ఇవ్వలేదు పర్మిషను, నువ్వు అడగనప్పుడు ఈ రూట్లోకి ఎందుకు పోతా ఉన్నావు, అక్కడ వేరే పార్టీ వాళ్ళు, అధికార పార్టీ వాళ్ళు అక్కడ వేరే నిరసన కార్యక్రమం చేసుకుంటా ఉన్నప్పుడు మీరెందుకు అక్కడికి పోతారు, అక్కడికి పోతే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది అని చెప్పి ఆ అధికారులు పోవద్దు అని అంటే ఇష్టం వచ్చినట్టుగా తిట్టాడు. తిట్టి 47 మంది పోలీసులకు గాయం చేశాడు. గాయాలు చేసి ఒక పోలీసు సోదరుడికి కన్ను పోగొట్టాడు. కారణం, గొడవలు జరగాలి, శవరాజకీయాలు చేయాలి. ఈనాడు వాళ్ళదే కాబట్టి, ఆంధ్రజ్యోతి వాళ్ళదే కాబట్టి, TV5 వాళ్ళదే కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుంది. ఎలాగూ మైకులు పట్టుకుని మాట్లాడేదానికి దత్తపుత్రుడు కూడా వాళ్లకు తోడుగా ఉన్నాడు కదా అని శవ రాజకీయాలకు సైతం వెనకాడడం లేదు. ఇలాంటి వారిని గురించి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా.